मुलुगु.com ब्रेश वरकु श्रीकाळहस्तीश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभाकांक्षलु। ई रोजु मेषम नुंचि मीनम वरकु उन्नटुवंटि 12 राशुल वारिकि ई वार फलितालनु तेलियजेस्तानु। ई वार फलितालो मुंदुगा मेषराशि, मेषराशि वारिकि ई वारं अनुकूल फलितालु एक्कुवगा गोचरिस्तुन्नायि। పెట్టుబడికి కావాల్సిన ధనాన్ని ధైర్యంగా అప్పు చేస్తారు, రహస్యంగా ముఖ్యమైన చర్చలను కొనసాగిస్తారు, కర్తాకర్మ క్రియ అన్నీ మీరే అయ్యి సంస్థను ముందుకు నడిపిస్తారు, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు, దరఖాస్తులకు జత చేయవలసిన ఇతర కాగితాల గురించి శ్రద్ధ వహించండి, పుకార్లను నమ్మకుండా కంటితో చూసిన విషయాలను నిర్ధారించుకోండి, న్యాయబద్ధంగా నడుచుకునే మీ నడవడికి వలన ఈ వారం ఎంతగానో లాభపడతారు। ఈ మేషరాశి వారు అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం, నిత్యం నాగసింధూరాన్ని సిద్ధగంధాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన। తదుపరి వృషభ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది, గతంలో దూరమైన వర్గం తిరిగి ఈ వారం చేరువవుతుంది, ట్యాక్సులను సకాలంలో చెల్లించడం చెప్పదగిన సూచన। సేవకా సిబ్బంది వల్ల సహోద్యోగుల వల్ల చెప్పుకోదగిన సాయలు కాకపోయినా కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దీక్షలను నిర్వహిస్తారు, దొంగ స్వామిజీని నమ్మి మోసపోతారు, కోర్టు తీర్పులు మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలిస్తాయి, పాత బాకీలను తీరుస్తారు, ముఖ్యమైన సందర్భాల్లో మీదే పైచేయిగా ఉంటుంది, మాతృవర్గీయ బంధువులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు। ఈ విషయంలో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోండి। ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీ తామర మొత్తులతో అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన। అదేవిధంగా నాగసింధూరాన్ని నిత్యం ధరించడం చెప్పదగినటువంటి మరొక సూచన। తదుపరి మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి, ఎంతగానో శ్రమించి అంతత మాత్ర ఫలితాలను సాధిస్తారు, బ్యాంకు రుణాలు కలిసి వస్తాయి, ఆస్తుల పరిరక్షణ కష్టసాధ్యంగా పనిపిస్తుంది, దైవం మీద భారం వేసి ముఖ్యమైన వ్యవహారాలను చక్కబరుచుకోగలుగుతారు, రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదని తెలిసినప్పటికీ ప్రయోజనాల పరిరక్షణకు ఇటువంటి సాహసాలను చేస్తారు, మీలోని ధైర్య సాహసాలు వెలుగు చూస్తాయి, ప్రయోజనం కూడా కలుగుతుంది, రావాల్సిన ధనం కొంతవరకు చేతికి అంది వస్తుంది। అదేవిధంగా మధ్యవర్తి పంచనామాలు, కోర్టు సంబంధమైన వ్యవహారాలు, న్యాయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నట్టుగా కాలం నిరూపిస్తుంది, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేసే వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది, ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో సీటు లభిస్తుంది। ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను అరటినార వత్తులతోటి అష్టముఖ తైలంతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన। ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి, అదేవిధంగా లక్ష్మీతామర వత్తుల్ని మహాలక్ష్మీదేవి దగ్గర వెలిగించండి। తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, శుభకార్యాలు సానుకూల పడతాయి, విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు, గృహం లేక వాహనం కొనుగోలు చేస్తారు, చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులేవి ఏర్పడవు, వృత్తి ఉద్యోగాల పరంగా వ్యక్తిగత గౌరవం మరింతగా పెంపొందుతుంది, వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు గాను మీరు చేసే కృషి ఫలిస్తుంది, రుణం ఇవ్వటం తీసుకోవటం రెండూ కలిసి రావు। ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీతామర వత్తులతోటి అష్టముఖ తైలంతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన, నాగసింధూరాన్ని సిద్ధగంధాన్ని ధరించడం వల్ల మేలు జరుగుతుంది। తదుపరి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, ప్రతిబంధకాలను అధిగమించి పనులను సానుకూలపరుచుకుంటారు, బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి, వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి, విభేదాలు తారాస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే పరిష్కరించుకోండి, వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు, ఉచిత సలహాలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు, శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోగమిస్తాయి, వారాంతంలో ఊరట కలిగించే విలువైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు। ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడాను
ఓ నమ శివాయ ఒత్తుతో దీపారాధన చేయటం మంచిది. అష్టమూలిక ధ్యానాన్ని దీపారాధనలో ఉపయోగించండి. అదేవిధంగా ప్రతిరోజు నాగచంద్రుడిని ధరించడం, కనీసం వారంలో రెండు సార్లైనా సిద్ధగంధాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడతారు. శుభకార్యాలు ఖరారవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యతను సాధించడానికి మీరు చేసే కృషి నామమాత్ర ఫలితాలను ఇస్తుంది. సంతానం పురోగతి బాగుంటుంది. వాయిదాల చెల్లింపు పద్ధతిలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి గాను నిర్ణయాలు తీసుకుంటారు. కీలకమైన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన, నాగచంద్రాన్ని ధరించడం, సిద్ధగంధాన్ని ధరించడం, ప్రతి శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. సంస్థాగతపరమైనటువంటి పురోగతిని సాధించడానికి గాను కీలకమైన చర్చలు సాగిస్తారు. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. దొంగ స్వామీజీల వల్ల, దొంగ జ్యోతిష్కుల వల్ల నష్టపోతారు. చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతి పనిని క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో నిర్వహిస్తారు. ధనం కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. గతంలో ఒకరికి ఇచ్చిన మాటను ఈ వారంలో నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనిచ్చి లాభపడతారు. అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా తెల్లజిల్లేడు ఒత్తులతోటి గణపతికి దీపారాధన చేయండి. చాలా మేలు జరుగుతుంది. ఈ తెల్లజిల్లేడు ఒత్తులతో దీపారాధన గణపతికి అత్యంత ప్రీతికరమైంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తప్పకుండా తైలాభిషేకం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. దూర ప్రాంత వ్యవహారాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి. రావాల్సిన ధనం చేతికి అంది వస్తుంది. అయితే అంతకు మించిన చెల్లింపుల్ని, ఖర్చుల్ని మీరు చెల్లించవలసి రావటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. శత్రువులు మీపై చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలుగుతారు. మీకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి గాను అవిశ్రాంతిగా కృషి చేస్తారు. మానసిక సంఘర్షణకు గురవుతారు. స్నేహితుల సహాయ సహకారం అందుకుంటారు. ఇతరులను మీరు ఇబ్బంది పెట్టడానికి 12 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళు చాలా క్షేమంగా తప్పించుకోగలుగుతారు. ఇతరులని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు దయచేసి చేయొద్దు. అందువల్ల మీ ప్రతిష్ట దెబ్బతినేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిరోజు కూడాను అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగచంద్రాన్ని ధరించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఏలినాడు శని నడుస్తున్న కారణం చేత 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. శక్తి కంకణం ఒకటి చేతికి ధరించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అనేటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. పొదుపు పథకాలు పాటించడంలో వైఫల్యాన్ని చెందుతారు. ఇక పొదుపు పాటించడం మన వల్ల కాదు, సంపాదన మాత్రమే పెంచుకోవాలని చెప్పి యోచిస్తారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే సంతానం యొక్క పురోగతి చాలా బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో విశేషమైనటువంటి ప్రతిభని కనపరుస్తారు. మీకు మానసికమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. చాలా సందర్భాల్లో మీ అంచనాలు తారుమారవుతాయి. పెట్టుబడులు, కీలకమైన చర్చలు, ముఖ్యమైనటువంటి ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. అకౌంట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనాలని చెప్పని యోచిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం, సిద్ధగంధాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. నలుపు బొత్తులతోటి శనికి దీపారాధన చేయడం చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ధనుసు రాశి వారికి కూడాను 2014 నవంబర్ నుంచి ఏలినాడు శని నడుస్తుంది కనుక ఈ ఏలినాడు శని ప్రభావంలో ధనుసు రాశి కూడా ఉంది కనుక ఈ ధనుసు రాశి వారు
ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. ప్రతిరోజు లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా నలుపు బొత్తు తోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియదు. రహస్యమైనటువంటి ప్రయాణాలు, రహస్యమైనటువంటి చర్చలు లాభిస్తాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త రంగాల్లో అనుభవం సాధించడానికి గాను శ్రీకారం చుడతారు. విలాసవంతమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. వివాహ శుభకార్య చర్చలు కొనసాగిస్తారు. మీలోని సృజనాత్మక శక్తి వెలుగుదూస్తుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక, మీ ప్రవర్తన ఉంటుంది. కుటుంబ బరువు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ప్రతిరోజు అష్టములక దైవంతో దీపారాధన చేయటం, సిద్ధగంధాన్ని ధరించడం, లక్ష్మీ తామర పొత్తులతోటి మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి ఆరావళి కుంకుమతోటి శుక్రవారం నాడు పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. నూతన వస్తు వస్త్రాలని, విలువైనటువంటి ఆభరణాలని, భూముల్ని కొనుగోలు చేస్తారు. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న మీ వారిని రక్షించవలసిన బాధ్యత మీపైన పడుతుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తారు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరట చెందుతారు. కాలం అనుకూలంగా మారుతున్నట్టు గమనిస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వుల్ని అందుకోగలుగుతారు. ప్రతిరోజు అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు. విద్యాపరంగా మంచి పురోగమనం సాధించగలుగుతారు. సంతాన పురోభివృద్ధి కూడా బాగుంటుంది. పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు. ఉచిత సలహాలను ఇవ్వటం, తీసుకోవటం రెండూ కలిసి రావు. వ్యాపార పరంగా లాభాలు రొటేషనల్ రూపంలో ఉంటాయి. మీ మంచితనాన్ని చేతగానితనం అనుకున్న వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి గాను వైద్యుని మార్పు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు కూడాను అష్టమూలికా దైవంతో దీపారాధన చేయటం, సిద్ధగంధాన్ని ధరించడం, ఆరావళి కుంకుమతోటి ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి ఆదివారం నాడు సిద్ధగంధాన్ని ధరించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక కనుక వీటిలో సూచించిన విషయాల్ని పాటించి మీరు ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.